సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ రెడ్డి తెలుసుకుందాం. నరేందర్ చెప్పండి, ఈ ఘర్షణలో ప్రెస్ క్లబ్ అద్దాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అసలు ఇంత ఉద్రిక్త పరిస్థితి ఎందుకు ఏర్పడిందంట? థ్యాంక్ యూ కళ్యాణి. విశ్వాంధ్ర మహాసభకు మరోసారి తెలంగాణ సెగ తరలి చెప్పుకోవచ్చు. బషీర్బాగ్ లో ఏదైతే రుజువు లేని ఉద్యోగం పేరిట తెలంగాణ 101 అబద్దాలు అనే విశ్వాంధ్ర బుక్ ను పరకాల ప్రభాకర్ విధించే ప్రయత్నంలో ఇక్కడ రసాభాస చెప్తూ తెలంగాణ వాదులకు మధ్య విశ్వాంధ్ర మహాసభ అంటే పరకాల ప్రభాకర్ మన ప్రతినిధులకు మధ్య పెద్ద ఎత్తున ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. అయితే పరకాల ప్రభాకర్ మాట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ జర్నలిస్ట్ కోసం తెలంగాణ వాదుల కోసం మొత్తం కూడా ఒక్కసారిగా వచ్చి ఇక్కడ తెలంగాణ జై తెలంగాణ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ బుక్ రుజువు లేని ఉద్యమం అనే బుక్ ను మొత్తం ప్రతులు చించేసి తగబెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం ఇక్కడ రసభాస చేశారు. రసభాస లో ఇక్కడ విశాలాంధ్ర మహాసభ సభ్యులు కావచ్చు, ఇక్కడ వాటర్ బాటిల్తో తెలంగాణ వాదులపై దాడి చేయడం జరిగింది. అదే కోణంలో ఇక్కడ నుంచి కూడా వీళ్ళు ఈ ప్రజలతో వాళ్ళపై దాడి చేయడం జరిగింది. మనం ప్రజలు ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ అద్దాలు పగలగొట్టారు. ఇక్కడ సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం అద్దాలు మొత్తం ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, మొత్తం ఇక్కడ పగలగొట్టారు. చాలా అంటే ఒక భీకరమైన భయంకరమైన వాతావరణం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. మనం చూసుకో విజువల్ మొత్తం ఇక్కడ గాజు పెంకలను మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఫ్లోర్ అంతా మొత్తం పడుచుకొని నిండిపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకోవచ్చు విజువల్ మొత్తం ఇక్కడ రక్తం మడుగులు కూడా రక్తం కూడా కనిపిస్తుంది. తెలంగాణ అంటే జర్నలిస్టులు తెలంగాణ వాదులు మొత్తం ఇక్కడ చేతులతో ఇక్కడ అద్దాలను పగలగొట్టారు. ఈ సందర్భంలో ఈ తరుణంలోనే మొత్తం ఇక్కడ బ్లడ్ అంటే మొత్తం రక్తం మడుగు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొత్తం ఇక్కడ ఈ ఆడిటోరియం మొత్తం ఎంట్రన్స్ గ్లాస్ మొత్తం ఇక్కడ పగలగొట్టేశారు మొత్తము. అయితే ఇక్కడ మామూలుగా చేతి కర్రతో కావచ్చు, రాడుతో కావచ్చు, మొత్తం చేతులతో మొత్తం ఇక్కడ పగలగొట్టే ఒక యుద్ధ వాతావరణం చేశాడు. తెలంగాణ గురించి నీకు ఏం తెలుసు, నువ్వు తెలంగాణ గురించి నువ్వు అసత్య ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి పరకాల ప్రభాకర్ పై తెలంగాణ వాదులు విరుచుకపడ్డారు. గతంలో కూడా ఎన్నోసార్లు కూడా తెలంగాణ విషయంలో కూడా ఇలాంటి వైఖరి అవలంబిస్తున్న పరకాల ప్రభాకర్ కు చేదు అనుభవం ఎదురని చెప్పుకోవచ్చు. ఈ కులంలో కూడా అవన్నింటినీ కూడా ఇక్కడ మొత్తం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈ రుజువు లేని ఉద్యమం పేరిట పుస్తకాన్ని విడుదల చేసే సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున గలాటా చెరిగి చెప్పుకోవచ్చు. తెలంగాణ వాదులు కావచ్చు, విశాలాంధ్ర మహాసభ్యులు కావచ్చు, అయినప్పటికీ గలాటా చెరుగుతున్నప్పటికీ పరకాల ప్రభాకర్ మాత్రం జై విశాలాంధ్ర జై విశాలాంధ్ర అంటూ కూడా అక్కడ నుంచి మొత్తం పెద్ద ఎత్తున నినాదం చేశారు. అయితే పరకాల ప్రభాకర్ కావచ్చు, మిగతా సభ్యులు కావచ్చు, పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఇక్కడ నుంచి కిందికి తీసుకొచ్చి అక్కడ నుంచి వాళ్ళ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తెలంగాణ వాదులు ఇక్కడ శాంతించకుండా మొత్తం ఇక్కడ బీభత్సం సృష్టించారు. మొత్తం ఇక్కడ ఇక్కడ అద్దాలు పగలగొట్టేశారు. మొత్తం మీద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలు చేశారు. పరకాల ప్రభాకర్ ఒక్క అంటే ఇంత కూడా అవగాహన లేదు తెలంగాణ విషయం పట్ల, తెలంగాణ గురించి ఏం అవగాహన ఉందని కూడా పరకాల ప్రభాకర్ వచ్చి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి తెలంగాణ వాళ్ళు అంటారు. అదేవిధంగా పోలీసులు కూడా చూసుకుంటే మొత్తం ప్రశాంతంగా ఉన్న తెలంగాణను కూడా మొత్తం ఇక్కడ అంటే భీకరమైన యుద్ధ వాతావరణం నెలకొల్పుతున్నారు. అనవసరంగా రాద్ధాంతరం జరుగుతున్న పోలీసులు భయపడుతుందా అయితే ముందు నుంచి భయపడే విధంగా అదే జరిగింది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ పోలీసులు అయితే ఫస్ట్ నుంచి ఊహించారు ఏదైనా గొడవ జరుగుతుంది తెలంగాణ వాళ్ళ నుంచి ఊహించారు. మొత్తం అదే స్పష్టంగా ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మార్నింగ్ అయితే ఓయూ జేఏసీ కావచ్చు అయితే తెలంగాణ లాయర్ చేసి మొత్తం కూడా ఇక్కడ వచ్చి అడుగునే ప్రయత్నం చేయగా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తమే చూసుకుంటే ఇక్కడ గలాట రసాభాసగా సాగింది. మొత్తం ఇక్కడ యుద్ధ వాతావరణం జరిగింది. రుజువులేని ఉద్యమం ద్వారా మరోసారి వరగల ప్రభాకర్ తెలంగాణ సెగ తగ్గదని స్పష్టంగా చెప్పుకోవచ్చు కళ్యాణ్. థ్యాంక్ యూ.